జాతకపరమైన అంశాల గురించి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొన్నలూని శ్రీనివాస గారికి గారు గురుగారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి నంబర్స్ కాల్ చేసి గురుగారితో మాట్లాడండి అలాగే ప్రేక్షకులందరికీ మనవి ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి గవర్నమెంట్ జాబ్స్ గురించి గురుగారిని అడగొద్దని మనవి ఇతర సమస్యల గురించి అయితే స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి నంబర్స్ కాల్ చేసి గురుగారితో మాట్లాడండి నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు మాకు సందేహం ఏంటిది ఏంటంటే లలిత సహస్రనామం గొప్పదా లేదా లలిత త్రిశతి గొప్పదా తెలియజేయండి ఒక విధంగా ప్రేక్షకులకు కూడా చాలా మందికి ఇలాంటి ప్రశ్న ఉదయించి ఉండవచ్చు అయితే మామూలుగా అయితే విష్ణు సహస్రనామం స్తోత్రం ఉంది విష్ణు సహస్రనామ స్తోత్రం అలాగే శివ సహస్రనామం ఉంది లలిత సహస్రనామ స్తోత్రం ఉంది ఇక్కడ లలిత సహస్రనామ స్తోత్రం అయిన తర్వాత అగస్త్యుల వారికి హయగ్రీవుడు తిరిగి రహస్యనామాల్ని తెలియజేసిన స్తోత్రం త్రిశతి అందులో పూర్వభాగంలో చెప్పబడుతుంది ఏమనంటే లలిత సహస్రనామ స్తోత్రాన్ని కోటి పర్యాయములు ఒకటి రెండు కాదు కోటి పర్యాయములు పారాయణం చేసేదానికంటే ఒకే ఒక్కసారి త్రిశతిని పారాయణం చేస్తే అంత ఫలితం వస్తుంది అని హయగ్రీవుల వారే అగస్త్యుల వారికి తెలియజేస్తారు అంటే లలిత సహస్రనామ స్తోత్రం కంటే మహిమాన్వితమైనటువంటిది లలిత త్రిశతి అయితే దాంట్లో ఉన్నటువంటి 300 నామాల విశేషాలు మనం రాబోయేటువంటి రోజుల్లోనే ఎపిసోడ్స్ ఉన్నాయి గనుక అలాంటి ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం మరి ఇది కోటి పర్యాయం లలిత సహస్రనామ స్తోత్రం పారాయణం కంటే ఒక్కసారి కనుక లలిత త్రిశతి పారాయణం చేస్తే అంత గొప్ప ఫలితం వస్తుందని చెప్పడంలో ఏమిటి అంటే ఏదో చాలా గొప్ప విశేషము మహిమ అనేది అందులో ఉండబట్టే ఆ మాటని హయగ్రీవుల స్వామి చెప్పారు అగస్త్యుల వారికి కనుక వశిన్యాది వాగ్దేవతలు గానం చేసినటువంటి స్తోత్రం లలిత సహస్రనామ స్తోత్రం రాబోయే రోజులలో మనం ప్రత్యేకంగా ఇక 6వ ఎపిసోడ్లో లలిత త్రిశతిలో కొన్ని భాగాలు లలిత సహస్రనామ కొన్ని భాగాలు ఈ రెండింటిని కొంత సంపుటీకరణం చేసుకుంటూ ముద్రల ద్వారా పంచదశి మహామంత్రం యొక్క విశేషాలను తెలుసుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి లౌకికమైనటువంటి కోరికలు ఎన్నో ఉంటాయి కనుక ఆ కోరికలు సిద్ధించడానికి ఏం చేయాలి అనేటువంటివి మనం త్వరలోనే తెలుసుకోబోతున్నాం సో లలిత సహస్రనామ స్తోత్రం కోటి పర్యాయముల కంటే కూడా ఒక్కసారి లలిత త్రిశతి పారాయణ చేయటం చాలా గొప్పది దీన్ని బట్టి లలిత సహస్రం కంటే కూడా లలిత త్రిశతి చాలా విశేషమని తేడా తెలంగాణ ఓకే హలో నమస్తే అండి హలో చెప్పండి మీ పేరు చెప్పండి హలో హలో చెప్పండి మీ పేరు చెప్పండి సుజాత అండి సుజాత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించేనండి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 11 1 64 11 1 64 అండి టైం చెప్పండి టైము ఉదయం 1:30 అంటే తెల్లవారుజామమ్మా అవునండి తెల్లవారితే 11 ఓకే ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు డౌట్ సిద్ధాంతి గారు రాహుకాలంలో పశ్చాత్తాప పడాలని చెప్పారు కదా రాహుకాలంలో పశ్చాత్తాప పడాలి ఏదైనా అన్నారు కదా కేతుకాలంలో ఏం చేయాలి అనేది చాలా మంచి ప్రశ్న వేశారు ఇంతకు మీరు అనురాధ నక్షత్రమా పుష్యమి నక్షత్రం అండి మన డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పండి ఒకసారి 11 1 63 11 1 63 అండి అవునండి మరి ఇందాక 64 అన్నారే ఒకసారి మళ్ళా మేము ఇంటికి పోయిన తర్వాత నేను ఏం చేస్తుంటానంటే మళ్ళా ఒకసారి యూట్యూబ్లో ఇది ఉంటుంది మా దగ్గర వీడియో ఉంటుంది
మీరు చాలా స్పష్టంగా 1964 అని చెప్పారు. ఎందుకు ఈ రోజు బాగా వినపడుతున్నాయి ఇక్కడ మాటలు ఏమా? కనుక మీరు చాలా స్పష్టంగా చెప్పండి. ఎందువల్లంటే మీరు సరే ఇప్పుడు జాతక విషయం కాస్త గట్టు మీద పెడదాం అనుకోండి, మాకు గట్టు పక్కనే ఉంటుంది రెడీగా. ఇప్పుడు కీర్తకాలం గురించి అడిగారు, కానీ సపోజ్ ఇంకేదైనా ప్రశ్న అడిగినప్పుడు సహజంగా నక్షత్రం ఏమిటి అని అడుగుతుంటాం. కనుక మీరు 64 అని స్పష్టంగా చెప్పారు, తర్వాత 63 అన్నారు. బట్ 63 64 అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. 64 అయితే అనురాధ అవుతుంది, 63 అయితే పుష్యం అవుతుంది. ఓకే, కేతుకాలం గురించి, కేతు మోక్షకారకుడు, అలాంటి కేతుకాలం సంబంధించినటువంటివి త్వరలోనే ప్రజలకు అలవాటు చేయాలనుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే లలితా సహస్రనామ స్తోత్రం వరకే చాలామంది వెళ్ళారు, కానీ అక్కడి నుంచి లలితా త్రిశతిలోకి ఎంటర్ కాలే. కానీ చాలా గొప్పది ఆ లలితా త్రిశతిని ఏ విధంగా గానం చేయాలి. సహజంగా లలితా సహస్రనామ శ్రీమాతా శ్రీ మహారాజ్ఞ సింహాసనేశ్వరుడు అని చదువుతుంటాం, హడావుడిగా చదివేస్తాం. వశిన్యాది వాగ్దేవతలు ఎంత చక్కగా గానం చేశారు. కనుక అంటే ఇప్పుడు మనం ఏదో రాగయుక్తంగా పాడాలని కాదు నా ఉద్దేశం, అది లలితా త్రిశతి అయితే అలాంటి రాగయుక్తంతో వెళ్తే చక్కగా వస్తుంది. అలాంటి రాగయుక్తంగా ప్రతి ఎపిసోడ్లో 2-3 లైన్లు నేను రాగయుక్తంగానే చెప్తూ ఉంటాను. అయితే ఈ లలితా త్రిశతి ఎంత హైలైట్ చేయాలనుకుంటున్నామో అలాగే కేతుకాలాన్ని కూడా హైలైట్ చేయబోతున్నా. దాన్ని యమగండ కాలం అంటారు, ఒక బ్రహ్మాండం భయంకరమైన పేరు పెట్టి యమగండ కాలం అనే దానికంటే కూడా రాహుకాలము కేతుకాలం అని చక్కగా పలకటం అనేది మంచిది. కనుక కేతుకాలంలో విశేషం అంటే ఉన్నాయి తల్లి, అవి కూడా త్వరలోనే నేను ప్రారంభం చేయబోతున్నాను. శుభం. మరి కాలర్ గురువు గారు, పార్వతి గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. 30/11/1994, 4/20/25. 30/11 మధ్యలో అండి ఆపరేషన్ అయింది. మరోసారి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. భారతి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మరోసారి. 30/11/1990 అండి. 90. ఆ సమయం కూడా చెప్పండి తల్లి. ఏంటండి గురువు గారు, నమస్కారం. నమస్కారం. మీరు ఒకటి చెప్పి మళ్ళా వెనక్కి, మీరు సమయం అంతా పూర్తిగా చెప్పిన తర్వాత ఆ తర్వాత అబ్బాయి విషయం చెప్పండి. సమయం కొంత చెప్పేటప్పటికి ఇలా మళ్ళీ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతారు. నా మాట వినండి. 30/11/1990 సాయంత్రం 4:20-25 లోపండి. ఇప్పుడు సమస్య ఏమిటి చెప్పండి? మా అబ్బాయి చదువుకుంటున్నాడు సిఏ. సంతోషం. అది పూర్తి వచ్చిందా కనుక్కోవాలి. ఇంకొకటి నాది, మీరు సర్పదోషం అంటున్నారు చూడండి, నాది నక్షత్రాలన్నీ రావు కేతువుల మధ్యలో ఉన్నాయండి, అది కూడా మీరు చెప్తారు. కొంపలు ఏమి అంటుకుపో అమ్మా, కొంపలు ఏమి అంటుకుపోవు, ఇట్లా అన్నాను అనుకోవద్దు. అబ్బాయిది భరణి నక్షత్రం, మేషరాశిలో జన్మించిన జాతకుడు, రాహుకేతుల మధ్య మీకే కాదు మన అందరికీ తెలిసిన 151 సినిమాలకు వెళ్ళబోతున్నట్ట ఐశ్వర్యరాయని హీరోయిన్ గా పెట్టి ఒక ఆయన ఈ మధ్య వాట్సాప్లో తెగ తిరుగుతున్నది చిరంజీవి, ఆయనకి రాహుకేతుకు మధ్య ఉన్నాయి, మరి వారితో కంపేర్ చేసుకోండి. అలాగే మరొక పెద్ద ఆయన చెప్తాను, చనిపోయిన ధీరుభాయ్ అంబానీ, వారి కుమారులు దడదడలాడిస్తున్నారు ఇప్పుడు. మరి ధీరుభాయ్ అంబానీ పెట్టినది రిలయన్స్. కనుక అలాగే రాహు కేతు మధ్య ఈ గ్రహాలని ఉంటే కాల సర్పయోగం వచ్చి అది వెనకింటి నుంచి వస్తుంది, ముందింటి నుంచి వస్తుంది, పట్టుకుపోతుంది. ఏమి కాదు, నేను బాధపడుతున్నా, కాల సర్పయోగంలో నేను పుట్టుంటే ఎంత బాగుండేది అని బాధపడుతున్నా తల్లి, నా బిడ్డలు కూడా కాల సర్పయోగంలో పుట్టలేదే అని. కనుక రాబోయే రోజుల్లో నాకు మనవలు ఎవరన్నా పుట్టేటైతే మనవలు మనవరాండ్లు కాల సర్పయోగంలో పుట్టాలని కోరుకుంటున్నా. మీరేం కంగారు పడకండి, ఇంతకీ అబ్బాయి యొక్క అనుకూల పరిస్థితులు రేపు అష్టమిశని వెళ్ళిన తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. గురువారం అనుకూలమైన రోజు కాదు, గురువారాన్ని పక్కన పెట్టి మిగతా వాళ్ళకి ప్రార్థనిస్తే కెరీర్ డెవలప్మెంట్ చక్కగా సాగుతుందమ్మా. మీ బాబు భరణి నక్షత్ర జాతకుడికి శుభం. మరో కాలర్ గురువు గారు, కుమారి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/27/9 రాత్రి 2:50 ఎక్కడ పుట్టారు? ఎక్కడ పుట్టారు? అది తణుకులోనండి. ఓకే, అంటే తెల్లవారితే 27 అమ్మా? తెల్లవారు 28 అండి. తెల్లవారు
వస్తే 28 ఓకే పండగ పూట తెల్లవారితే మహర్నవమి పండగ మహర్నవ దుర్గాష్టమి నక్షత్రం ఏది పూర్వాషాఢ చూస్తున్నారా అంటే తెల్లవారితే 28 తెల్లవారితే మహర్నవమి ముందు రోజు దుర్గాష్టమి చెప్పండి అమ్మా పూర్వాషాఢ నక్షత్రంలో ధనుసు రాశిలో జన్మించిన జాతకుడు పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు వచ్చేటువంటిది ఏలినాటి శని రెండవ భాగం అనుకూలమైన పరిస్థితులు అలా 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 అందించడానికి అవకాశాలన్నీ కూడా అక్టోబర్ 26వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతున్నాయి ఏలినాటి శని రెండవ భాగం ఆ రెండవ భాగం ప్రారంభమైన తర్వాత ఒక 7 లేక 8 మాసాలకి కెరీర్ డెవలప్మెంట్ అనేది ఒక రైట్ టర్న్గా తిరిగిపోతుంది ఇబ్బంది లేదు మంచి గ్రీన్ సిగ్నల్స్ అన్నీ వచ్చేస్తాయి తల్లి కనుక రాబోయే 2018 సంవత్సరం మొదటి 3-4 మాసాలు దాటిన తర్వాత నుంచి చక్కటి అనుకూల పరిస్థితులు వస్తాయి గురువారం మాత్రం ప్రయత్నాలు చేయకండి గురువారం తప్పించి మిగతా రోజుల్లోనే ప్రయత్నాలు చేయండి అమ్మా శుభం మరో కాలర్ గురువు గారు హలో నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి మీ పేరు చెప్పండి నా పేరు వాసవి మేడం వాణిశ్రీ వాసవి చిత్తూరు జిల్లా వాసవి వాసవి గారు చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పండి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి 27/8/56 మేడం 27 4:08 నిమిషాలు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మరోసారి 27/8/56 27/8/56 అమ్మా తల్లి నా మాట వింటారా మీరు ఎక్కడో ఎక్కడో దేశం నుండి మాట్లాడతారు మీరేమో 27 నాటికి ఆ గాలి లట్టుపోయిట్ వచ్చేటికే వెళ్ళిపోతుంది అందువల్ల మీ డేట్ 27/8/56 నెమ్మదిగా చెప్పండి ఎందుచేతను రైట్ రైట్ సరే ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురుగారు మా ఆయన 60 సంవత్సరాలు గురుగారు ఎలా ఉంటుంది చిత్తూరు జిల్లాలో అనుకుంటా కుప్పం దగ్గర ఓకే చక్కగా చక్కగా ఓకే రాబోతున్నటువంటిది వస్తున్నాయి త్వరలోనే త్రిస్థితికి సంబంధించినటువంటివి మీ వారు 60 సంవత్సరాలు ఉన్నారు షష్ఠి పూర్తికి దగ్గరకు వచ్చేసింది షష్ఠిపూర్తి మహోత్సవం జరుపుకోవాల్సిన వేళ విశేషం కనుక రేపు 5 ఎపిసోడ్ అయిపోయింది 6, 7 చెప్పిన తర్వాత నుంచి అందులో ఉన్నటువంటి విశేషాలని పాటించండి ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా మీకు కలగాలని మనసారా కోరుకుంటున్నాను ప్రోగ్రాం చక్కగా చూస్తున్నారు మరి మీకు దగ్గరలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మోస్ట్లీ 7 జూలై 8 అగస్టులో ఒకరోజు వస్తాను తప్పకుండా రండి అందరి ముందు చక్కగా కలిసి స్థాపన మనం చేసుకుంటూ అంగన్యాస కరణ్యాసాదులతో పంచదశి మహామంత్రానికి పక్కన ఒకటి జోడిస్తాం అదే సీక్రెట్ అది జోడించి అవి తెలియజేస్తాను అప్పుడు దాన్ని మీరు చక్కగా మీ గృహంలో ఆచరిస్తూ ఉండండి మీ శ్రీవారికి 60 సంవత్సరాలు వచ్చిన 65 వచ్చిన 70 వచ్చిన ఇబ్బంది లేదు మంచి అనుకూల పరిస్థితులన్నీ ఆ తల్లి అనుగ్రహిస్తుందమ్మ ధైర్యంగా ఉండండి దిగులు పడకండి శుభం మరో కాలర్ గురువు గారు హలో నమస్తే అండి హలో చెప్పండి మీ పేరు చెప్పండి హలో మేము మూన్పూర్ నుంచి అండి తెనాల దగ్గర మీ పేరు చెప్పండి జయశ్రీ అండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా పాప గురించి అండి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 16/5/1993 16/5/1993 పగలు 12:25 ఎక్కడ పుట్టారండి తెనాలిలో 16/5/1993 మధ్యాహ్నం 12:25 ఓకే మాట్లాడండి చెప్పండి అమ్మా మా పాప మీరు అయితే హౌస్ సెట్టింగ్ చేస్తుందండి సంతోషం ఓకే తను అంటే వివాహం చేయాలా తర్వాత పీటీకి ఏమన్నా ప్రిపేర్ అవ్వాలా అని
వివాహం నక్షత్రం పూర్వభద్ర నాలుగో పదం చూసుకుంటున్నారా మీనరాశి ఓకే అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వివాహ ప్రయత్నాలకి కొంచెం పెద్ద పీట వేయండి అతి పెద్ద పీట వేయండి ఆ తర్వాత ఉన్నత స్థాయి చదువులకి మరొక చిన్న పీట పక్కన వేయండి ఇది పెద్ద పీటేమో వివాహానికి వేయండి చిన్న పీటేమో ఉన్నత చదువులకి వేయండి మరి పెద్ద పీట చిన్న పీట రెండు పీటలు వేసేటప్పుడు వాస్తవంగా పెద్ద పీట వివాహానికి అంటే అది ముందు ఉంటుందని లెక్క చిన్న పీట ఉన్నత స్థాయి కంటే తర్వాత ఉంటుందని చిన్న పీట కదా కానీ ఈ రెండు కూడా సమానంగా అయిపోతాయి అనుకూలమైన పరిస్థితులన్నీ వస్తాయి శుక్రవారం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి బుధవారం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి వివాహ ప్రయత్నాలు అనేటువంటి దానికి మాత్రమే ముందుగా ఇప్పుడు ఆలోచన చేస్తూ రేపు దసరా పండుగ తర్వాతనిచ్చి ఒక మంచి శుభదినం చూసుకొని ఇంకా ప్రయత్నాలు మొదలుపెట్టండి శుక్రవారం బుధవారానికి ప్రాధాన్యత ఇవ్వకండి ప్రాథమికంగా వివాహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఆ తర్వాత సెకండ్ ఇంపార్టెన్స్ దేనికంటే ఉన్నత స్థాయి అది తర్వాతైనా చేసుకోవచ్చు వివాహం తర్వాతైనా అందుకే దానికి చిన్న పీట దీనికి పెద్ద పీట తల్లి శుభం మరో కాలర్ గురు గారు హలో నమస్తే అండి హలో చెప్పండి మీ పేరేంటి నేను తణుకు నుంచి మాట్లాడుతున్నా అండి నా పేరు మాలతి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఒకసారి ఏంటంటే మాస్టర్ గురువు గారికి ఫస్ట్ థ్యాంక్స్ అండి ఎందుకంటే మా పెద్ద అబ్బాయి జాతకం అడిగాను ఆయన చెప్పారు రెమెడీ పాటించాను వాడి ఫస్ట్ క్లాస్ టెన్త్ క్లాస్ వచ్చిందండి 10/10 పాయింట్స్ వచ్చాయి మా మాలతి తణుకు మీ జాతకాలు మా దగ్గర ఉన్నాయి పంపిస్తానమ్మా అయితే పర్సనల్ కలిస్తే మరీ మంచిదే చెప్పమ్మా ఎప్పుడు కలవమంటారు సార్ ఒక ఆగస్టు 7వ తేదీ తర్వాత కలవమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా 26/7/2003 మధ్యాహ్నం 1:48 ఏం తెలుసుకుందామని వాడు కూడా ఇప్పుడు 10th లోకి వచ్చేస్తారు నాకు దోషాలు ఉన్నాయా జాతకంలో ఎవరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది వాడి చదువు ఏ రంగంలో రాణిస్తాడు ఓకే ఓకే ద్వారా తెలుసుకుందాం మా దోషాలు అంటూ ఏమీ లేవు మీ బాబు చిన్న బాబు గురించి మీరేం వరీ కావసం తర్వాత భవిష్య కాలంలో మిమ్మల్ని బాగా పొలంలో పెట్టి చూసుకునేటువంటి వారు పెద్దవారా చిన్నవారు అడిగితే చిన్నవారు ఎక్కువ పొలంలో పెట్టి చూసుకుంటారు పెద్ద అబ్బాయి ఆ అబ్బాయికి తక్కువ పూలు దొరికాయేమో అబ్బాయి తక్కువ పూలు పెట్టి చూపిస్తూ మిమ్మల్ని చూస్తారు చక్కగా డెవలప్మెంట్స్ అన్నీ చక్కగా వస్తాయి తల్లి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొన్ని ప్రత్యేకంగా మనం టీవీల్లో చెప్పుకోలేనివి కొన్ని ఉన్నాయి తప్పకుండా మీరు ఎటు తిరిగి ఆగస్ట్ తర్వాత నేను పర్సనల్గా మీట్ అవుతారు కనుక అప్పుడు నేను స్వయంగా మరిన్ని విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుందండి శుభం మరో కాలర్ గురు గారు హలో నమస్తే అండి మా పేరు పద్మ అండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా బాబు గురించి అండి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 1990 మార్చ్ 23 టైం చెప్పండి ఉదయం 11 బావుకి ఎక్కడ పుట్టారు అండి గుంటూరు అండి మాట్లాడండి గురు చెప్పండి చెప్పండి నమస్తేనండి నమస్తే చెప్పండి గుంటూరులో మల్లికార్జున గారి ఇంట్లో కలిసామండి ఓకే మా పేరేంటి శ్రీకాంత్ అండి మీ పేరు మా పేరు పద్మ అండి పద్మ ఈ బాబు ఎవరు మా బాబు అండి పెద్ద బాబు ఓకే శ్రవణ నక్షత్రమా అవునండి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు పెళ్లి గురించి అండి చేద్దాం అనుకుంటున్నారా అమ్మాయిని చూస్తున్నారా అమ్మాయిని చూడండి ఇంకా అసలు ఏమి ప్రపోజ్ లో ఇంకా బాబుని అడుగుతున్నాము అడుగుతుంటే ఆగండి అంటున్నాడు అందుకనే మన అయితే ఈ వివాహ సందర్భంలో మీరు కొన్ని జాగ్రత్తలు అంటూ కూడా ఎక్కువ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుచేతనంటే మకర రాశిలో జన్మించినటువంటి శ్రవణ నక్షత్ర జాతకుడు ఆ మకర రాశిలోనే ఉండవలసినవన్నీ అక్కడే ఆ చంద్రుడికి పక్కనే ఉన్నాయన్నమాట అవన్నీ ఏంటంటే ఈ వివాహాన్ని కొంత ఆలస్యం చేద్దామని ఒక పెద్ద ఆయన అంటే ఆలస్యం ఎందుకు ఇప్పుడు ఎందుకు నిదానంగా చేద్దాంలే తొందరపడద్దు అని ఇంకొక పెద్ద ఆయన అంటుంటే మరొక పెద్ద ఆయన అంటాడు మరొక గ్రహం ఇప్పుడల్లా ఏం అవసరం లేదులే
పెళ్ళి కావాలనా, పెళ్ళి లేకపోతే ఉండలేడా అని ఇంకొక గ్రహం ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకంగా అక్కడ సంభాషించుకుంటున్నాయి. మరి మీరేమో వివాహం చేద్దాము చేయాలనుకుంటున్నారు, ఆ గ్రహాలేమో కాస్త ఆగుదామని ఒకటంటే అసలు ఎందుకులేని ఉంటున్నాయి. ఈ విధంగా ఉంటున్నాయి తల్లి. వీలంతవరకు నిదానంగా అవకాశం ఉంటే నేను గుంటూరు వచ్చినప్పుడు మల్లికార్జున గారి ద్వారా నన్ను పర్సనల్గా మీట్ కావడం ప్రయత్నం చేయండి. మనం టీవీలో మాత్రం ఇలాంటి విషయాలు దయచేసి నేను చెప్పడానికి కూడా చెప్పలేను కూడా కనుక నేను తప్పకుండా ఈ మాసంలో లేక నెక్స్ట్ మాసంలో గుంటూరు అండ్ విజయవాడలో దీనికి సంబంధించిన శ్రీ విద్యకు సంబంధించినటువంటి పంచదశి మహామంత్రానికి సంబంధించినటువంటి ప్రోగ్రాం పెట్టబోతున్నాను. తప్పకుండా అక్కడ రండి, అక్కడ స్వయంగా మీకు నేను రెండు మాటలు రహస్యంగా నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. శుభం. మరి కాలర్ గురు గారు, హలో నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు త్రిలోచన. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6వ తేదీ 1986 రాత్రి 10 గంటలకు. ఎక్కడ పుట్టారండి? డేట్ ఆఫ్ బర్త్ 6/4/86 రాత్రి 10 గంటలకండి. ఎక్కడ పుట్టారండి? చెప్పమ్మా. మా అబ్బాయి వివాహం కోసం అడుగుతున్నాం గురుగారు. నమస్కారం. 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 నక్షత్రం ఏది? పూర్వభర్త చూస్తున్నారా? అవునండి. ఇంతకీ ప్రయత్నాలు ఏమైనా సాగించారా? చేశామండి ప్రయత్నాలు. ఇంతకుముందు 9 నెలల క్రితం మీకు కాల్ చేసింటే చెప్పారండి. ఎన్ని రోజుల క్రితం? 9 నెలల్లో కుదురుతుంది అన్నారు. ఎన్ని రోజుల క్రితం? అట్లనే కుదిరింది. కానీ ఇంకా 10 రోజుల్లో ఎంగేజ్మెంట్ అనగా ఆ అమ్మాయి క్రిస్టియన్ మతం తీసుకుందని తెలిసింది, అందుకని కాల్ ఇస్తున్నామండి. మళ్ళీ ఇంకా ఎప్పుడు వివాహం అవుతుందని అడుగుతున్నాం గురుగారు. దాంట్లో లోపం చెప్పలేదా నేను? అదే గురువారం రోజు మౌనంగా ఉండమన్నారండి. రావు కాలంలో ఉంటున్నారా? అబ్బాయి జాబ్ చేస్తున్నాడు కదా, నేను ఉండొచ్చా అండి? ఇప్పుడు ఏ అనే వ్యక్తికి కడుపులో నొప్పి వస్తున్నది, బి అయినా మాత్ర వేసుకుని తగ్గుతుంది తల్లి. ఏకి కడుపులో నొప్పి వస్తే ఏనే వేసుకోవాలి. ఇప్పుడు పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులు దాంట్లో లోపం ఉంది. ఏం లోపము అది కూడా మనం తెలుసుకోవాలి. కళ్యాణ కారకుడైనటువంటి శుక్రుడు మేషరాశిలో ఉన్న రాహువుతోటి కంబస్ట్ అయిపోయినాడు. మేషరాశులు, అసలు మేషరాశి రాహువే దాన్ని నాగదోషం అంటారు, పాము వ్యవహారం కాదు, పెండింగ్ పడేది. అలాంటి రాహువు పెండింగ్ వేస్తున్నాడు. పెండింగ్ వేస్తుంటే కళ్యాణకర శుక్రుడు పోయి పక్కన కూర్చున్నాడు. రారా బాబు పక్కన కూర్చో, ఎక్కడికి పోతావు, ఇట్లా అన్నాడు. ఇంకెక్కడికి వెళ్ళలేక బిక్కు బిక్కుమంటే శుక్రుడు రాహువు పక్కన ఇట్లా కూర్చున్నాడు. అందువల్ల నేను మౌనం పాటించమని చెప్పా. మౌనం పాటిస్తూ ఉంటే చల్లగా రాహు అట్లా నిద్రపోతాడు. నిద్రపోయి చేతులు ఇట్టేసేస్తాడు, ఈ శుక్రుడు పరాడ వెళ్ళిపోతాడు. చూసారా, చాలా సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ. కనుక మీరు మౌనం పాటించదు తల్లి, అబ్బాయినే పాటించమనండి. అబ్బాయి పాటించంగా గురువారం పూట ఈ రాహు ఏం చేస్తాడంటే నిద్రపోతాడు. మనం ఒకసారి హాయిగా నిద్రపోయాడు, చేతులు బారేస్తాం, కాళ్ళు బారేస్తాం, ఎటు ఉంటాం, ఒక దిక్కుతున్న తెలియని రీతిలో నిద్రపోతున్నాం. కొంతమంది చాలా జాగ్రత్తగా నిద్రపోతారు. కనుక రాహువు మైమర్చిపోతాడు మనం మౌనం పాటించేడికి. అప్పుడు ఆ చేతిలో ఏమున్నాయి అవన్నీ గాలికి ఎగిరిపోతాయి. మన గాడి ఎగిరిపోవాల్సిన శుక్రుడు కళ్యాణ కారకుడు. కనుకనే నేను మౌనం పాటించమన్నా. చాలామంది మౌనం పాటిస్తే ఏముంటుంది పని పాటలేక సిద్ధాంతి గార్గే గారికి ఏమీ లేదండి, అక్కడ కూర్చొని చెబుతుంటాడు సుల్లు మాట అని ఒక ఆయన నాతోనే అన్నాడు తమాష్గా. ఎన్నో సరదాగా మాట్లాడుకుంటాం కనుక. కనుకమ్మ మౌనానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇందాక తల్లి అడిగారు కేతుకాలం గురించి, అవి కూడా త్వరలో చెప్తాను. ఇంకా దీనికంటే విశేషాలు దాంట్లో ఉన్నాయన్నమాట. మౌనం పాటించిన తల్లి పూర్వభద్ర నక్షత్ర జాతకుడు. కనుక పూర్వభద్రకి అధిపతి గురువు. గురువుకి వారం గురువారం, గురువారం మధ్యాహ్నం 1:30 to 3 మీరు మాత్రం పాటిస్తే ఎక్కడ బండి అక్కడే ఉంటుంది. మరో కాలర్ గురువు గారు, హలో నమస్తే అండి. హలో చెప్పండి, మీ పేరు చెప్పండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడి గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4th September 1990 అండి. 4th September 1990.
టైమింగ్ 8:30 టు 9 మధ్యలో నైట్ పిఎం పిఎం ఓకే అండి. ఎక్కడ పుట్టారు? కడప అండి. కడప ఓకే. ఏం తెలుసుకుందాం అనుకుంటానండి? అదే మ్యారేజ్ ఎలా ఉందో మా తమ్ముడిని. ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నాం స్వామి. సమయం ఎంతమ్మా? 8:30 to 9 మధ్యలో అంట గురుగారు. మార్నింగ్ ఈవినింగ్ నైట్ నైట్ కుంభరాశి. శతభిషం శతభిష నక్షత్రం చూస్తున్నారా? అవునండి కుంభరాశి. మీరేం చూస్తుంటారు? బిజినెస్ చేస్తున్నాండి. సరే ఓకే ఓకే వెరీ గుడ్. ఇప్పుడు వివాహ సంబంధంగా మీరు ఎక్కువ బాబు యొక్క వివాహ విషయంలో మామూలు ఉన్నట్టు తీసుకున్న నిర్ణయాల కంటే కొంచెం ఎక్కువగా నిర్ణయాలు తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఎందుచేతనంటే ఒక్కోసారి ఈరోజు తీసుకున్న నిర్ణయము 4 రోజుల తర్వాత ఉన్నపలంగా వాయిదా పడటానికి అవకాశం ఉంటుంది. కనుక నిర్ణయాలు తరచూ వాయిదాలు పడుతుంటాయి. నిర్ణయాలు వాయిదా పడకుండా స్టాగ్నెంట్గా అలాగే ఉండే విధంగా ప్రయత్నం అంటూ చేయాలి. ఒక చిన్న పరిహారం నేను తెలియజేస్తాను, అది చాలా సింపుల్ పరిహారం. ఆదివారం రాహుకాలం సాయంత్రం 4:30 to 6 కాబట్టి ఆ రాహుకాలం దాటిన తర్వాత వీలైనంత వరకు సూర్యుడు అస్తమించిన తర్వాత కేవలం ఇంగువ ఉంటుంది, ఇంగువ గడ్డ, ఆ గడ్డని ఒక అరచేతిలో పెట్టుకొని దాన్ని చూస్తూ వాసన చూసి మళ్ళా పక్కన పెట్టి మళ్ళీ వాసన చూసి అలా అలా 3 or 4 టైమ్స్ రాహుకాలం దాటిన తర్వాత తిన్న డబ్బాలు వేసి మూత పెట్టడం, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆ ప్రకారం చేయమను. ఈ చెయ్యి మాత్రం వెంటనే వాష్ చేయవద్దు, ఒక అరగంట పాటు అలాగ ఇంగ వాసన వస్తే వచ్చింది. అలా చేస్తే త్వరితగ్గతిన ఎక్కడా ఏమి పెండింగ్ పడకుండా ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ వస్తాయి. కనుక ఆ ప్రకారం చేయండి, డెవలప్మెంట్స్ వస్తాయి. బట్ మంగళవారం మాత్రం అనుకూలమైన రోజు కాదు. ఎరుపు రంగు బట్టలు వేసుకొని నిశ్చితార్థాలకి అలాగే పెళ్లి చూపులకి వెళ్ళకండి. శుభం. మరి కాలర్ గురుగారు హలో నమస్తే అండి. హలో చెప్పండి, మీ పేరు చెప్పండి. మా పేరు రామకృష్ణ గౌడ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/10/1992 మేడం. 19/10/1992 రాత్రి 1:30 మేడం. ఎక్కడ పుట్టారండి? కడప జిల్లా పాలనపల్లి గ్రామంలో. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ 19/10/1992 రాత్రి 1:30కి. ఓకే మాట్లాడండి గురుగారితో. ఏం తెలుసుకుందాం అనుకుంటానండి? హలో నమస్కారం గురుగారు. నమస్కారం నమస్కారం చెప్పండి. ఓకే సంతోషం. నక్షత్రం పుష్యమే? నక్షత్రం పునర్వజ్జ్వల నక్షత్రం. సమయం ఎంత అన్నారు? రాత్రి 1:00 మేడం. రాత్రి 1:00కా? 1:30 మళ్ళా నిదానంగా చెప్పండి. రాత్రి 19/10/1992 రాత్రి 1:30 సార్. అంటే తెల్లవారు 19? తెల్లవారు 19. ఓకే. మీరు అటువంటి చాలా క్లియర్గా చెప్పాలి. సెకండ్ షో తర్వాత ఇటువంటిప్పుడు ఏంటంటే 19/20/1918 అంటే నేను 19వ తారీఖు రాత్రి సెకండ్ షో తర్వాత చూసుకున్నా. ఓకే నాకు అది అందువల్ల పుష్యం చెప్పాను, ఇది పునర్వసు. ఓకే ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటారు? అబ్బాయి బీటెక్ అయిపోయింది సార్, 2 నెలలు అయితే వ్యవసాయం చేసుకుంటా అంటాడు కానీ ఉద్యోగం పోమంటే పోవడం లేదు. అది ఏదైనా పరిహారం ఒకటి ఉద్యోగానికి అయితే పంపించాల, వ్యవసాయం చేసి 20 లక్షలు లాస్ వచ్చింది సార్ మాకు. ఏం చెప్పండి అమ్మా, మీ వాయిస్ క్లియర్ గా లేదండి. చిన్న మాట చెప్పండి, మీరు ఫోన్ కి చాలా దగ్గరగా ఉన్నారేమో, ప్రేక్షకులను వినిపించి ఉండవచ్చు. నెమ్మదిగా చెప్పండి మరొకసారి. బీటెక్ అయిపోయింది సార్ అబ్బాయి అండి. ఓకే ఉద్యోగానికి పంపంటే నేను ఫోను వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి వ్యవసాయం చేస్తున్నాను సార్. వ్యవసాయంలో ఈ సంవత్సరం 20 లక్షలు లాస్ వచ్చింది సార్. ఓకే ఎట్ల తిరిగి ఉద్యోగానికి పంపాలనే ప్రయత్నంలో ఉన్నాము, ఏదైనా పరిహారం చేసి ఎట్ల తిరిగి ఉద్యోగానికి పంపారు సార్ అబ్బాయి? సరే బాగానే ఉంది. నాకు చిన్న అనుమానం, వ్యవసాయానికి నష్టం వచ్చిందని ప్రతి సంవత్సరం నష్టం వస్తుంది ఎట్లా ఊహిస్తారు? ఒక సంవత్సరం తుఫాన్ గిపాన్ లాంటిది ఏదైనా రావచ్చు, ప్రతి సంవత్సరం నష్టం రాదు కదా? వచ్చింది సార్. అబ్బాబా నా మాట వినండి, మీకు వచ్చి ఉండొచ్చు, మీకు వ్యవసాయంలో 25 లక్షల రూపాయలు నష్టం వచ్చి ఉండి ఉండవచ్చు.
ఓకే ఆ బాబు చేస్తే వ్యవసాయం నష్టం వస్తుంది ఎట్లా ఊహిస్తున్నారు? మీకు నష్టం వాటిల్లిందని అతనికి కూడా నష్టం వాటిల్లింది అంటారా? పోయిన సంవత్సరం మీకు నష్టం వచ్చింది కనుక ఈ సంవత్సరం వ్యవసాయం నష్టం వస్తుందనే మీ ఉద్దేశం ఎట్లా చెప్పండి ఒకసారి, మనం ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం. నేను వ్యవసాయం చేస్తాను, ఉద్యోగానికి అబ్బాయి ద్వారానే ఖర్చులన్నీ వ్యవసాయానికి అలా అనుకుంటున్నాం. మీ మాటలు ఏమి లేదు, నన్ను అడిగితే అబ్బాయిని వ్యవసాయానికి వెళ్ళమని చెప్తా, ఉద్యోగానికి సెకండ్ ప్రాధాన్యత, కనుక మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి ఇవ్వమని చెప్తాను, రెండవ ప్రాధాన్యత ఉద్యోగానికి ఇవ్వమని చెప్తాను. పలాని వెంకటయ్యకి సుబ్బయ్యకి నష్టం వచ్చింది, నాకు నష్టం వచ్చింది అనుకుంటే ఎట్లా? కాబట్టి ఆ అతని గ్రహచారం ప్రకారంగా అనుకూల పరిస్థితులు రావచ్చు. అదే నేను వ్యాపారం చేస్తాను అని అనుకో, వద్దని చెప్తా, ఎందువల్ల వ్యాపారం అనుకూలించదు. కనుక ఈ అగ్రికల్చర్ అనేది అతనికి అనుకూలిస్తుంది, ఉద్యోగం అనుకూలిస్తుంది. అగ్రికల్చర్ చేస్తూ ఉద్యోగం వచ్చింది అనుకోండి, అగ్రికల్చర్ ఈయన పట్టుకొని దున్నలు పట్టుకొని ఇడ్లు పట్టుకొని చో 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 అంటాడా? ఏమనడు, ఈయన పాటికి ఇంట్లో కూని కూర్చుంటాడు. మనుషుల చేత ఈ వ్యవసాయం అంతా చేయిస్తుంటారు. కనుక మీరు వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, ఉద్యోగానికి తర్వాత ప్రాధాన్యతని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. అయితే వ్యవసాయం ప్రారంభించేది మాత్రం బుధవారం పూట ప్రారంభించవద్దు, బుధవారం కాకుండా మిగిలిన రోజులకి ప్రాధాన్యత ఇవ్వండి. శుభం. మరో కాలర్ గురుగారు, హలో నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు పుష్ప అండి. మా అమ్మాయి గురించి అడగాలనుకుంటున్నానండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 10/2 అండి, 2/99/99. టైం చెప్పండి. టైం 7:17 అండి. నవ్యశ్రీ అండి పేరు. ఎక్కడ పుట్టారండి? అనురాధ నక్షత్రం అండి. చక్కగా అనుకూల పరిస్థితుల్ని చాలా బాగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ వస్తున్నాయి. పైగా ఆ సంవత్సరానికి ఉన్నటువంటి స్థితిగతులు బట్టి బహుధారణామ సంవత్సరంలో మాఘమాసంలో జన్మించినటువంటి జాతకురాలు డెవలప్మెంట్స్ అనేవి అతి త్వరలో రాబోతున్నాయి. అతి త్వరలో అంటే 1-8 మాసాలు తనిచ్చి చక్కగా ముందుకు వస్తుంటాయి. ఆదివారం అనుకూలమైన రోజు కాదు, ఆదివారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. ఆదివారం తప్పించి మిగతరులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఎరుపు రంగు బట్టలు ధరించకుండా లైఫ్ లాంగ్ ఎరుపుని అవాయిడ్ చేయటం మంచిది. అంటే కొద్ది గొప్ప చిన్నపాటి ఎరుపు ఉంటే పర్వాలేదు, కానీ కంప్లీట్ ఎరుపుని మాత్రం ధరించకద్దు. ఆ విధంగా చేయండి, మంచి డెవలప్మెంట్స్ హ్యాపీగా వెళ్తాయి. ఇప్పుడు ఏలినాటి శని 3వ భాగం ప్రారంభం కాబోతుంది, ఆ 3వ భాగం పూర్తయిపోతుంది. ఆ 3వ భాగం పూర్తయిపోయే లోపల ఒక సరైనటువంటి నిర్ణయాలన్నీ చేసి ఒక స్థిరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళిపోతుంది ఏలినాటిని. కనుక ధైర్యంగా ఉన్న తల్లి, మంచి పరిస్థితి రాబోతున్నటువంటి రోజుల్లో రాబోతుంది. శుభం. మరో కాలర్ గురువు గారు, హలో నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. రమాదేవి అండి నా పేరు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2 తేదీ 2/6/ 1990. టైం చెప్పండి. 2:40. ఎక్కడ పుట్టారండి? చెప్పండి తల్లి. నమస్కారం. ఇంతకు ఏం తెలుసుకుందాం? నక్షత్రం హస్త నక్షత్ర కన్యారాశి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయికి పెళ్ళండి. మీ అబ్బాయికి పెళ్ళా? చేయాలనుకుంటున్నా. అబ్బాయికి పెళ్ళినగానే ఇంకా పెళ్లి రెడీగా అయిపోతున్నా, ఇంకా శుభలేఖలు కుట్టించడానికని నేను చూసుకుంటున్నా. ఇంతకీ ప్రయత్నం చేస్తున్నా తల్లి? ఇలాంటప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, అనుమతి ఇవ్వాలన్నా అనుమతి ఇవ్వకూడదా? ఏంటి ఏంటి ఎట్లమ్మా? ఓకే, చక్కటి అనుకూల పరిస్థితులన్నీ ఉన్నాయి, ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. హస్త నక్షత్ర కన్యారాశిలో జన్మించిన జాతకుడు, బట్ అక్టోబర్ దగ్గర దాకా వెయిట్ చేయండి. అక్టోబర్ దాటిన తర్వాత అంటే
ఆశ్వీజ మాసం దాటి తర్వాత కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో కొంత మౌఢ్యం కూడా ఉంది. ఆ మౌఢ్యం లేని కాలంలో మీరు మొదలుపెట్టేసేయండి. వివాహ యోగం అనేది వచ్చేసింది, గేటు బయట నిలబడి ఉంది. ఇంకా మీరు తలుపులు తీసి లోపలికి ఇన్వైట్ చేయటమే తరువాయి. బట్ పెండి చూపులు ఇలాంటివి గురువారం బుధవారం ఈ రెండు రోజులు కాకుండా మిగిలిన రోజులకి ప్రయత్నాలు చేయండి. శుభఘడి అనేది వచ్చేసింది, బయటే ఉంది. ఇంకా మీరు ఇన్వైట్ చేయటమే తరువాయి. శుభం. హలో కాలర్ గురువు గారు. హలో నమస్తే అండి. హలో నమస్తే. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు సత్యవతమ్మ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. పిల్లోడు గురించి అమ్మ, 10వ నెల అమ్మ, 30వ తారీఖు టైం 11:35 అమ్మ, 86వ సంవత్సరం అమ్మ. 86వ సంవత్సరం 10వ నెల 30వ తారీఖు. 30వ తారీఖు టైం చెప్పండి. పొగలో 11:35. 11:35 అమ్మ, ఇది పగల రాత్రి తల్లి? పగలే. ఇప్పుడు మనం మన తేదీలోకి మార్చుకుందాం. 30వ తేదీ అక్టోబర్ నెల 86వ సంవత్సరం మధ్యాహ్నం 11:35 ఉత్తర నక్షత్రం అమ్మా. ఉత్తర నక్షత్రం ఏది చూస్తున్నా, కన్యరాశి చూస్తున్నా, సింహరాశి చూస్తున్నారా? కన్యరాశి చూస్తున్నారా. ఇంతకు ఏం కావాలి? బాబుకి ఎక్కడికెళ్ళినా సంబంధం సెట్ అవుతలేదండి. బాధపడకండమ్మా. ఎందుకని సెట్ కావటం లేదు, కారణం ఏంటి? అర్థం కాలేదండి మాకు. అయ్యో, సరే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? తాడేపల్లి గురించి దగ్గర అయితే మాకు. అయితే ఒక చిన్న పని చేయండి. ఏం లేదు, మీరు బాధపడకండి, మంచి రోజులు వస్తాయి. అయితే తాటి చెట్టు తెలుసు కదా మీ వైపు ఎక్కువ ఉంటాయి తాటి చెట్లు, అందులో తాటి పండు కూడా వచ్చే రోజులు. ఇది మీకు మాత్రమే చెప్తున్న పరిహారం. ఈ తాటి పండు ఎక్కడన్నా ఒకటి సంపాదించండి. సంపాదించి ఏం చేస్తారంటే దానికి అంతా తీసేస్తే లోపల గుజ్జు గుజ్జు అంతా వస్తుంది. ఆ గుజ్జు చల్లగా పిండండి. అర్థమవుతుందమ్మా? మళ్ళా లైన్ కట్ అయితే ఇబ్బంది. ఆ గుజ్జును బాగా పిండండి. పిండిని దాన్ని ఏం చేస్తారంటే అమావాస్య రోజు దగ్గరలో ఏదో ఒక అమావాస్య వచ్చిందనుకోండి, అమావాస్య రోజు రాహుకాలం ఎప్పుడైతే వస్తుందో ఆ రాహుకాల సమయంలో ఈ గుజ్జు తీసి నేరుగా బాబు చేత దూరంగా ఎక్కడికి వెళ్ళేసి చిన్న గుంట తీసేసి ఆ గుంటలో వేసేసి మట్టి కప్పేయండి. తాటి పండు గుజ్జు కనీసం ఒక చిన్న గ్లాసులోకి వచ్చినా చాలు. బాగా పండినటువంటి తాటి పండు ఆ పంచి తప్పకుండా వివాహ యోగం వస్తుంది. ఒక అమావాస్య చాలు, తర్వాత రెండో అమావాస్య కూడా అక్కర్లే. యోగం అనేది స్టార్ట్ అవుతుంది, ఈ లోపం అనేది తగ్గిపోతుంది తల్లి. అయితే మరొకటి ఏంటంటే ప్రయత్నాలు అనేవి శనివారం చేయవద్దు. శనివారం కాకుండా మీ తరలోనే ప్రయత్నాలు చేయండి తల్లి. శుభం. మరో కాలర్ గురువు గారు. హలో నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు రమేష్ అండి, కోదాని నుండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/11/1996. 5/53 PM. 7/11/1996 అండి. 5/53 PM. ఓకే, మాట్లాడండి. ఓకే, ఇంతకి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి బాబుని గురించి రమేష్ గారు? మా అబ్బాయి ఎడ్యుకేషన్ గురించి సార్. అంతేనా? ఇంకేం లేదు. ఎడ్యుకేషన్ కానీ జాబ్ గురించి సార్. సరే, ఎడ్యుకేషన్ జాబ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కాల్ రావద్దు, కాల్ చేయాలిగా మీరు. అప్పుడు ఎట్లా, అప్పుడు లైన్ దొరుకుతూ దొరకదు. చెప్పండి సార్, ముఖ్యమైన విషయాలు ఏమన్నా? అదే ముఖ్యం, ఇది కాదు, ఈ ఉద్యోగం ఎప్పుడు కూడా వచ్చేస్తుంది. అదే, ఇంతకు నక్షత్రం ఉత్తర చూస్తున్నారా? అవును సార, ఉత్తర నక్షత్రం 4వ పాదం. ఇప్పుడు ఆ ఉత్తర నక్షత్రం 4వ పాదము, ఇందాక ఎవరో ఒక తల్లి ఫోన్ చేశారు మా అబ్బాయికి పూర్వభద్ర నక్షత్రం అండి అన్నప్పుడు, మీ అప్పుడు చెప్పారండి పరిహారం చెప్పారు కాబట్టి నేను చేయొచ్చా, అది వివాహం దగ్గరకు వచ్చేసింది, దగ్గర దాకా వచ్చే అమ్మాయి క్రిస్టియానిటీ పుచ్చుకుంది అది ఇదని. అందువల్ల ఇప్పుడు మీకేదో అడ్డట్టు ఉన్నాయని అంటలేదు, కానీ జన్మరాశి ఏదైతే ఉందో కన్యారాశి, ఆ కన్యారాశిలోనే శుక్రుడు నీచలో పడి అదే రాహు పక్క నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఆయన మనం నిద్ర లేపాల. ఎవరిని? కన్యారాశిలో నీచ స్థితిలో రాహు యొక్క కబంధహస్తాలతో బందీ అయిపోయినటువంటి శుక్రుణ్ణి మనం లేపి బయటకు వచ్చేస్తే
అటు ఉద్యోగము వ్యవహారము ఆరోగ్యము 4 రూపాయలు డబ్బు వెనక వేయటము దీంతోపాటు చక్కటి వైవాహిక జీవితము దాంపత్య జీవితము ఆ తర్వాత సంతానం వీటన్నిటికీ అక్కడ ముడిపడి ఉంది అంటే జన్మరాశిలోనే చంద్రుడు ఉన్నాడు జన్మరాశిలోనే శుక్రుడు ఉన్నాడు జన్మరాశిలో రాహు వీళ్ళంతా అక్కడే దగ్గర కూర్చో ఉన్నారన్నమాట కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు అనేది ఆదివారం సాయంత్రం రాహు కాలంలో మౌనం పాటిస్తూ 4:36 రాహుకు మౌనం పాటిస్తూ ప్రతి 10 నిమిషాలు ఒకసారి ఇంగువ గడ్డ నాట్ పౌడర్ ఆ గడ్డని వాసన చూస్తుండండి ఆ రాహుకంగత ఆ డబ్బాలు వేసేసి మళ్ళీ మూత పెట్టాం మీ అబ్బాయి బదు నేను చేస్తానంటే కుదరదు మీ బాబే చేయాలి ఆ విధంగా చేస్తే ఉద్యోగం పట్టి ఉద్యోగం వస్తుంది ఆ తర్వాత డెవలప్మెంట్స్ వస్తాయి కెరీర్ బాగుంటుంది అమ్మాయి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి అంశాల్లో డెవలప్మెంట్స్ వస్తాయి అన్నీ బాగుంటాయి మళ్ళీ మీకు కాలు దొరికినా దొరకపోయినా ఆన్సర్ ఇప్పుడే వచ్చేసింది కనుక ఆ ప్రకారంగా చేయండి చేస్తారు కదా ఓకే శుభం గురుగారు అలాగే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం వివాహాలు అవ్వగానే చాలా మందికి గొడవలు వస్తున్నాయి దీనికి మీరు ఎలా స్పందిస్తారు ఎలా స్పందించేది ఉందమ్మా చాలా వరకు చెప్తుంటాం ఇప్పుడు కొంతమంది పరిహారాలు పాటించండి అని చెప్తాం వాళ్ళు ఏదో 2 రోజులు పాటిస్తారు 3 రోజులు పాటిస్తారు తర్వాత పక్కన వదిలేస్తారు అయితే ఇక్కడ మనం ఆలోచన ఏంటంటే వివాహాలు అవుతుంటాయి వివాహం అయిన తర్వాత మీ అమ్మాయి ఇలా చేయ మార్పు చేసుకోవాలండి అంటారు అత్తమామలు వారికి కూడా అమ్మాయి ఉంటుందనే సంగతి మర్చిపోతారు ఎక్కడో పరా ఇంట్లో పుట్టినట్లు అమ్మాయి మన ఇంటికి వచ్చింది తల్లి తండ్రిని వదిలిపెట్టి మన ఇంటికి వచ్చింది ఆ అమ్మాయిని హింస పెట్టి నానాయాగి చేసేటువంటి అత్తమామలు ఉన్నారు నేను ఈ మాట అన్నందుకు వారి కోపాలు రావచ్చు ఎందుకంటే నేను ఎన్నో కోణాల్లో పరిశీలిస్తున్నా అమ్మాయి దగ్గర తప్పు లేకపోయినప్పటికీ తప్పు వేసి పుట్టింటికి పంపే వాటిని వాళ్ళు మహానుభావులు కొంతమంది ఉన్నారు ఆస్తి త్వరగా తీసుకొని రా లేటేమిటి అని చెప్పేవారు ఉంటారు మరి వారి అమ్మాయి వేరే చోట ఉంటుంది ఆ అమ్మాయిని వేరే చోట ఇచ్చుంటారు ఆ ఇచ్చిన వారు కూడా ఇదే ప్రకారం ఆస్తి తీసుకురా అంటే అప్పుడు ఏం చేస్తారు కనుక మనకు అమ్మాయిలు ఉంటారు రేపు ఇప్పుడు అమ్మాయిలు లేకపోయినా అబ్బాయిలకి రేపు అమ్మాయిలు కలిగితే ఆ అమ్మాయిలకి వివాహాలు ఎలా చేస్తారు అనేటువంటి ఆలోచన అత్తమామలకు ఉండాలి గురుగారు దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం కాల్స్ తీసుకుందాం హలో నమస్తే అండి నమస్కారం మేడం చెప్పండి మీ పేరు చెప్పండి నా పేరు నాగేంద్ర మేడం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించి మేడం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సెప్టెంబర్ 29 1990 మేడం సెప్టెంబర్ 29 1990 మేడం 90 టైం చెప్పండి ఉదయం 9:30 మేడం ఓకే అండి ఓకే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు ఎలక్ట్రికల్ చేసావా నక్షత్రం ఉత్తరాషాఢ చూస్తున్నావా ఇప్పుడు చేసి ఎంతకాలం అయింది సరే 5 సంవత్సరాలుగా చేసి ఈ 5 సంవత్సరాల నుంచి ఏమన్నా కొద్దిగా సంపాదించావా అంటే నాన్నగారు వ్యవసాయం సార్ నాన్నగారు వ్యవసాయం సార్ అంటే సంపాదించడం అంటే మామూలు అది కాదు బాబు నమాట విను 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 నాకు కొంచెం ఈ నక్షత్రం నీదే కదా నాదే ఇప్పుడు నీకేం కావాలి అది ఏ వృత్తి తీసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఐటీఐ చేసేది ఎవరు నీవే సార్ నీవే చేసి ఎంతకాలం అయింది 5 సంవత్సరాలు అయింది 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు నీ కెరీర్ లో 4 రూపాయలు ఏమైనా సంపాదించడానికి అవకాశాలు వచ్చాయని అడుగుతున్నా అంటే మామూలు డైలీ జాబ్ చేస్తాను సార్ డైలీ జాబ్ ఏం చేస్తున్నావు డైలీ ఊళ్ళో చీటీలు వసూలు చేయడం వేరే వాళ్ళు అటువంటివి బాబు నా బాట విను నేను ఇది పాయింట్ నాకు నా జ్యోతిష్యం సంబంధించిన దానికి సబ్జెక్ట్ అవసరం నువ్వు ఒక పాయింట్ వేసావు ఐటీ మెకానికల్ అనేసావు అవునా ఎలక్ట్రికల్ అన్నావు కదా అన్నిన తర్వాత నేను వెంటనే ఎంతకాలం నుంచి అడిగా 5 ఇయర్స్ నుంచి అన్నావు ఈ 5 ఇయర్స్ నుంచి ఆ సబ్జెక్ట్ మీద నువ్వేమైనా సంపాదించావు చీటీలు చేశాను ఆ చేసాను ఈ చేసిన అవి కాదు నువ్వు చేసినటువంటి ఏదైతే చదువుకున్నావో ఆ చదువు నీకు ఎంతవరకు ఉపయోగపడింది అది నా పాయింట్
అది అది ఆ లైన్లోకి వచ్చేసాయి. ఇప్పుడు నువ్వు చదివినటువంటి చదువు నీకు ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వలే, కానీ ఒకవేళ ఇచ్చినా కూడా తృప్తికరంగా లేదు, మొత్తమే చదువు వృధా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని గట్టు మీద పెట్టేసి ఏదో ఒక వేరేది 4 రూపాయలు సంపాదించుకునే మార్గం చూద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఉన్నావు, అవునా? ఓకే, ఇప్పుడు ఏంటంటే నువ్వు చదివిన చదువు వృధా అయిపోయింది అనుకుంటున్నావు. వాస్తవం నేను కూడా అదే కోవలోనే ఉన్నాను, ఎలక్ట్రికల్ కనుక అది ఉత్తరాషర నక్షత్రం. అయితే ఏమిటంటే ఒక సంవత్సరం ఓపిక పట్టు. సంవత్సరం అంటే 2018 అక్టోబర్ నెల 2వ వారం దాటిన తర్వాత నుంచి అప్పుడు నీకు ఎలక్ట్రికల్ బాగా ఉపయోగపడుతుంది. కనుక దీన్ని వదిలిపెట్టకు, దీన్ని అలాగే గట్టిగా పట్టేసుకో, వాటేసుకో. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ దగ్గర నుంచి మంచి అనుకూల పరిస్థితి వస్తాయి. అంటే దాదాపుగా నువ్వు ఒక 16 నెలల దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ లోపల 16 నెలలు ఏదో 4 రూపాయలు సంపాదించుకుని నువ్వు ప్రయత్నాలు వచ్చాయి. నీ చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా శనివారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మిగతా వారాలకి ఎక్కువ ప్రాధాన్యత. ఈ సబ్జెక్ట్ మాత్రం ప్రస్తుతం ఉపయోగపడదు, నీకు నెక్స్ట్ ఇయర్ నుంచి ఉపయోగపడుతుంది బాబు. శుభం. మరో కాలర్ గురువు గారు, హలో నమస్తే అండి. హలో చెప్పండి, మీ పేరు చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/4/1996 అండి. 29/4/21 అండి. 21/4 21/4/1996 96 రాత్రి 8:02 అండి. 8:02 ఎక్కడ పుట్టారండి? ఓకే వినండి, మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి వివాహం చేద్దాం అనుకున్నాం, ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, నెక్స్ట్ అంటే ఎప్పటి నుంచి సంబంధం మొదలు పెట్టినారు? నెక్స్ట్ సంబంధాలు ఎప్పటి నుంచి చూడమంటారండి? ఓకే, వృషభ రాశి రోహిణి చూస్తున్నారా? అవునండి. మీరేం చేస్తుంటారు? నేను ప్రైవేట్ అకౌంటెంట్ అండి. డబ్బు సంపాదించారా? డబ్బు ఏం లేదండి, కొద్దిగా ఏదో చిన్న మనకి జీవితం వెళ్ళడం సరిపోతుంది, ఏం లేదు సార్. ఏదైనా అనుకుని నేను రావాలి తప్పించి నాది ప్రస్తుతం ఏం లేదు సార్. ఓకే ఓకే, అయితే ఇబ్బంది అంటే ఏమీ లేదు. నేను కొంచెం ఆలోచన చేసిన వల్ల కొంచెం లేట్ అయింది. ప్రయత్నాలు అనేటువంటివి ఇప్పుడు మొదలెట్టినా మొదలెట్టకపోయినా నెక్స్ట్ రాబోయే 2018 మార్చిలో ప్రారంభం చేయండి. యోగం అనేది వస్తుంది, అప్పటి నుంచి వస్తుంది. ఇప్పుడు ఏమి యోగాలు ఏమి లేవు, అన్ని పెట్టలో ఉన్నాయి. ప్రయత్నాలు మాత్రం గురువారం చేయవద్దు, గురువారం కాకుండా మిగిలిన రోజులనే ప్రయత్నాలు చేయండి. దోషాలు అలాంటివంటి ఏమి లేదు. వీలైనంతవరకు మీ నిర్ణయాలు ఒక్కోసారి తప్పుగా తీసుకుంటున్నారు, అదే నా బాధ. మీ నిర్ణయాలని చాలా వరకు మీలో కొన్ని మార్పులు అనేవి జాగ్రత్తగా మార్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అంటే మీరేం తప్పుగా నేను ఏం చేస్తున్నానని ఫీల్ కావద్దు. ఒక్కోసారి హడావిడిగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఒక్కోసారి మీకు అవకాశాలను మీకు ఇవ్వవు, కుటుంబానికి కూడా అవి వ్యతిరేకంగా ఉంటాయి. కనుక మంచి నిర్ణయాలు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేసి తీసుకునే ప్రయత్నం చేయండి. అటు మీకు మీ కుటుంబానికి రాబోయే రోజుల్లో 4 రూపాయలు వెనక్కి వేసుకోవడానికి అన్ని అవకాశాలు వస్తాయి. కాబట్టి ఫస్ట్ మార్పు అనేది మీలో రావడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం. మరో కాలర్ గురువు గారు, హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. మా పేరు ఛాయదేవండి. మా అబ్బాయి గురించి తెలుసుకుందామని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3వ తారీఖు. 3వ తారీఖు 2వ నెల 1987 అండి. 1987. టైం చెప్పండి. అదే అబ్బాయికి పెళ్ళి 3 సంవత్సరాలు అయిందండి. టైం చెప్పండి, ఏ సమయంలో పుట్టారు? 3:55 చెప్పండి. మా అబ్బాయికి పెళ్ళి 3 సంవత్సరాలు పూర్తయింది అండి. 1.5 సంవత్సరాల క్రితం అమ్మాయి గొడవ పడి వెళ్ళిపోయిందండి. అంటే గొడవ ఏం లేదండి, ఈ అబ్బాయి పెళ్ళిన క్రితం ఒక అమ్మాయిని ప్రేమించాడండి. మేము ఆ విషయం చెప్పలేదండి. వాళ్ళకి ఆ రోజు ఎవరు ఫోన్ చేసి చెప్పారండి ఆ విషయం. వచ్చి మీరు మాకు చెప్పకుండా చేశారు దాశారని అక్క బావ వచ్చి గొడవ పడి అమ్మాయిని తీసుకెళ్లిపోయారండి. తీసుకెళ్ళిపోయి 2-3 సంవత్సరాల నుంచి 2-3 సార్లు మా అబ్బాయి ఫోన్ చేసి రమ్మన్నా
రావట్లే చెప్పలేదండి. మా అబ్బాయికి అయ్యో బోర్డు శాడీస్ బోర్డు ఉన్నాయి అవి ఎంసలు పెట్టి బాధలు పెట్టేసామని రేపు 14 తారీఖున రమ్మని నోటీస్ ఇచ్చారండి. ఇప్పుడు ఎట్లా చేద్దాం అంటారు అమ్మా? ఒక చిన్న మాట, ఇప్పుడు నక్షత్రం ఇది రేవత, రేవత నక్షత్రం 4వ పాదం చూస్తున్నాం. మొట్టమొదటి వివాహానికి ముందు ఈ అబ్బాయి జాతకం ఎక్కడ చూపించలేదా? చూపించామండి, చూపించితే పూజలు చేయాలన్నారు. పూజ బోర్డు చేసానండి, చేసిన తర్వాత చేయండి. సరే, ఇప్పుడు మనం ఆ పూజలు పక్కన పెడదాం, మనం వేరే దాంట్లోకి వచ్చేద్దాం లైన్లోకి. ఇదే ఇందాక శిరీష్ అడిగింది, ఒక దంపతుల మధ్య కలహాలు అవి ఎందుకు వస్తుంటాయి, రకరకాల కారణాలు వస్తుంటాయి, ఏదో ముందే వివాహం చేసుకుంటే తర్వాత ఏదో రకరకాలు జరుగుతుంటాయి. రేవతి నక్షత్రం మీన రాశిలో జన్మించినటువంటి జాతకుడు, అదే రాశిలో ఆ ఇద్దరు, ఏ ఇద్దరు, కుజుడు రాహువు, కుజరాహువులు సంఘర్షణ. ఆ కుజరాహువుల కలయిక జస్ట్ రాశిలోనే జరిగింది. చంద్రుడికి కుజుడికి, కుజుడికి రాహుకి, రాహుకి చంద్రుడికి, ఈ ముగ్గురికి మనం ఆ కొంచెం కోణాల్లో నేను గమనిస్తుంటే చాలా డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది. అందువల్ల ఏంటంటే ఇది ఆల్రెడీ నోటీసులు గీటీసులు దాకా వెళ్ళినటువంటిది కనుక, ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయిని చేసుకోకుండా ఇంకొక ఎక్స్ అనేటువంటి అమ్మాయిని చేసుకున్నప్పటికీ కూడా ఇలాంటి సమస్య వస్తుంది. అంటే తప్పు ఎక్కడ ఉన్నట్టు, జాతకంలో ఉన్నట్టు. కనుక దీన్ని చాలా జాగ్రత్తగా వీలైనంత వరకు, ఇప్పుడు నేను జడ్జిమెంట్ ఇవ్వాలన్నా కూడా కొంచెం అటు ఇటుగా మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందువల్ల ఏంటంటే అమ్మ, మంచి అనుకూల పరిస్థితులు రావాలంటే ఆ తల్లి ప్రసాదిస్తుంది అనుగ్రహాన్ని, ఎవరు, లలిత పరమేశ్వరి ఇస్తుంది. బట్ అందుకే రాబోతున్నటువంటి కుజరాహువుల యొక్క కలయికకు సంబంధించినటువంటి పరిహారాలు చెప్పబోతున్నాను అష్టభుజిలో. అయితే ప్రస్తుతం ఎట్లా ఏమిటంటే, ప్రతి బుధవారం రాహుకాలం ఉంటూ ఉంది కనుక ఆ రాహుకాలం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల దగ్గర మౌనం పాటిస్తూ ఉండవను. ఒకవేళ ఇన్ కేస్ ఆ రోజు కుదరకపోతే ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఆ సమయంలో మౌనం పాటిస్తూ ఉంటే పరిస్థితులు నిదానంగా ఏదో ప్రకారంగా అనుకూలమైనటువంటి దిశలో వచ్చేస్తాయి, ఏదో ప్రకారంగా అనుకూలమైన దిశలో వస్తాయి. తల్లి శుభం. గురుగారు, వివాహాల తర్వాత జరిగే గొడవల గురించి తెలియజేస్తాను. ఇప్పుడు ఆమె చెప్పింది కదా తణుకు దగ్గర నుంచి ఎక్కడి నుంచో. ఇప్పుడు ఏదో కొంతమంది ఏంటంటే ప్రేమిస్తారు, తర్వాత ఇక్కడ పెళ్లి చేసుకుంటారు, ఆ ప్రేమించిన వాళ్ళ నేను బావిలో దిగుతానంటుంది. అంటే ఈ విషయం కదా, ఇంకో విషయం చెబుతాను. బావిలో దిగుతానంటే ఆ అమ్మాయిని కూడా చేసుకుంటానంటాడు. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి ఉంటుంది, అక్కడ ఆ అమ్మాయి ఉంటుంది, రెండు సెటప్లు. ఏదో ఒక రోజు ఈ సెటప్ ఆ సెటప్ తెలుస్తే, ఆ సెటప్ ఈ సెటప్ తెలుస్తుంది, దీనివల్ల సమస్యలు వస్తుంటాయి. సరే, ఏదేమైనా ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. సరే, ఒక ఇంట్లో ఇద్దరు అబ్బాయిలే ఉంటారు, అమ్మాయిలు ఉండరు. కానీ ఆ ఇద్దరు అబ్బాయిలు ఏదో ప్రకారంగా కోర్టు చుట్టూ తిరుగుతుంటారు. పెద్ద అబ్బాయి కోర్టు తిరుగుతుంటాడు, రెండు అబ్బాయి కోర్టులు వేస్తాడు. ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి? ఆ విధంగా కోర్టు దాకా వెళ్లకుండా మార్గాలు లేవా? తప్పకుండా ఉంటాయి. జాతకాల దాకా అక్కర్లే, పూజలు చేయనక్కర్లే, ఉంగరాలు ఇట్టించి పెట్టనక్కర్లా, మౌనాలు పాటించనక్కర్లా. మంచి మనసుతోటి ఆ తల్లిదండ్రులు, వరే నాయన, అమ్మాయిరా బిడ్డరా, రేపొద్దున నీకు అమ్మాయిలు కలిగితే వాళ్ళ గతి ఏంటిరా అని దండించేటువంటి శక్తి సంపన్నం ఆ తల్లిదండ్రులకు ఉండాలి. ఆ తల్లిదండ్రులు కూడా ఇంకా డబ్బు తీసుకురా తీసుకురా, మేము సంపాదించుకుంది కాదు, ఆ మొత్తం రావాలా అనేటువంటిది ఉంటే, ఆ తర్వాత ఏమవుతుంది అంటే రాబోయే రోజులలో మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఈ పనులకు తగిన శిక్ష, అది మంచిదైతే అనుకూల పరిస్థితులు, కొంచెం ఈ ప్రకారంగా కోడల్ని హింస పెట్టే విధంగా, లేకపోతే కోడల తండ్రిని హింస పెట్టే విధంగా, అలాగే అల్లుని హింస పెట్టేటువంటి అత్తమామలు కూడా ఉంటారు. నేను రెండు పక్కన మాట్లాడతా, విడిపోయాక నేను పెద్ద పెట్టి వేస్తున్నా కాదు. కనుక ఏదైనా సరే అమ్మాయి ఒక ఇంటి నుంచి మన ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నిన్న పాటికి నిన్ననే ఒక అమ్మాయి బాధపడుతూ వచ్చింది, ఏదో పొరపాటున చిన్న విషయం ఒకటి అన్నాడు, అన్నది అనగా దాన్ని ఇంకా పట్టుకున్నాడు, పట్టుకొని ఇంకా లాగటం మొదలుపెట్టి ఆఖరికి అమెరికా వెళ్ళిపోయాడు. ఫోన్ లేదు, ఈమెయిల్ లేదు, ఏమీ లేదు. నువ్వు అమెరికా రా అంటాడు, అమెరికా వస్తే ఏంటి, అక్కడ 2 నిమిషాలు విడాకులు ఇచ్చేద్దామని దుష్ట ఆలోచన. నన్ను సలహా అడిగింది,
నేనేం చెప్పానంటే అమెరికాకి వెళ్ళొద్దమ్మా, ఎందుకంటే జాతకంలో నీ జాతకంలో అలాంటి స్థితి ఉంది, ఏంటి విడిపోయే స్థితి ఉంది, కనుక నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడితే ఇటా విడిపోతాను కదా సిద్ధాంతి గారు, అక్కడికే పోయి విడిపోతే బాగుంటుంది కదా, అక్కడికి విడిపోతావు అక్కడ శాంతి గల్లంత అయితే ఆ పైనుంచి ఎక్కడి నుంచి 10వ అంతస్తు 20వ అంతస్తు కింద పడేస్తారు, అప్పుడు పడేయకుండా ఉన్నవారు ఉన్నారా, కొల్లలు జరుగుతున్నాయి. కానీ ఇలాంటి వాటికి తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. కనుక నేను కోరుకున్నది ఒకటే, అబ్బాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారు కానీ, అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే వారు కానీ, ఈ అమ్మాయి ఆ ఇంటికి పోయింది ఆ అబ్బాయిని చేసుకుంది, వీరు వారిని కానీ వారు వీరిని కానీ చక్కగా అనుకూలంగా పరిస్థితులు ఉంచే విధంగా చూసుకుంటూ ఉంటే మేము ఇక్కడ కూర్చొని జాతకాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. జాతకాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బెరకాయ ఆ తాటికాయ తీసి ఆ గోతులు పెట్టి ఈ గోతులు పెట్టు, ఈ వంకాయ తీసిపోయి ఆ కాకరకాయ తిను, ఆ యాప్ చెట్టును పోయి ఖర్చుకోండి, ఇవి చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నిటికీ కారణం ఎవరంటే మనస్సు. మన కరకు నేడు చంద్రుడు, కనుక మీ చంద్రుడిని మీరు జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా కంట్రోల్ కనుక పెట్టుకోగలిగితే సర్వం అనుకూలిస్తుంది. కనుక మనకు సమయం దాటిపోయింది, కనుక తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా చూడండి. వారి ఇంటికి అమ్మాయిలు లేకపోయినా పరాయి అమ్మాయి వారి ఇంటికి వచ్చింది కనుక చాలా చక్కగా ఆ లక్ష్మీ దేవత లక్ష్మీదేవి వచ్చినట్టుగా భావించుకుంటూ ఉంటే రాబోయే రోజుల్లో వీరికి కూడా బాగా మూటలు ముళ్ళు వస్తాయి, లేకపోతే మూటలు ముళ్ళు గలిగిపోతాయి. గురుగారు ఇంతవరకు వచ్చి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, అలాగే కాలేజ్ అందరికీ చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. ధన్యవాదాలు. ఇది ఇవాళ గార్గేయం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.